హాయ్ ఫ్రెండ్స్, సో చాలామంది కింద కామెంట్ సెషన్లో చెప్తున్నారు, బ్రో మేము డిలీట్ చేయకున్నా కానీ మా వాల్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ వాటంతట అవే డిలీట్ అయిపోతున్నాయి అనేసి. సో దీనికి గల కారణం ఏంటంటే, మీరు డైరెక్ట్గా ఆ వాల్ట్లో వీడియోస్ అండ్ ఫొటోస్ డిలీట్ చేయలేదు. కాకపోతే మీరు చేసింది దేనిలో అంటే, ఈ ఫైల్స్ అనే ఆప్షన్లో ఒక ఫోల్డర్ అయితే ఈ వాల్ట్కి సపరేట్గా ఉంటుంది. ఆ ఫోల్డర్ని ఎప్పుడైతే డిలీట్ చేస్తారో, సో అప్పుడు మీ వాల్ట్లో ఉన్న వీడియోస్ అండ్ ఫొటోస్ ఆటోమేటిక్లీ డిలీట్ అయిపోతాయి. సో ఆ ఫోల్డర్ ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సింపుల్గా ఇక్కడ ఫైల్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో దీని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫైల్స్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తాక మీ ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళండి, ఎందుకంటే మీ వాల్ట్ వీడియోస్ అండ్ ఫొటోస్ ఇంటర్నల్ స్టోరేజ్లోనే స్టోర్ అయి ఉంటాయి. అండ్ దీనిలోకి వెళ్ళాక కిందకి డ్రాగ్ చేసుకుంటే సిస్టమ్ ఆండ్రాయిడ్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది. సో దీన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఓపెన్ చేశాక డోంట్ డిలీట్ దిస్ ఫోల్డర్ అండ్ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, సో ఈ టెక్స్ట్ని అయితే మీరు డిలీట్ చేయకండి. ఇది కనుక డిలీట్ చేశారనుకోండి, మీ వాల్ట్లో ఉన్న కొన్ని స్టోరేజ్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇక్కడ పైన చూసుకున్నట్లయితే డాటా అనే ఫోల్డర్ ఉంది. సో దీనిలో ఒకసారి మనం దీని డీటెయిల్స్ చూద్దాం. 161.88 MB అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీనిలో సెవెన్ ఫోల్డర్స్ దీనిలో ఇంకా ఉన్నాయి. సో అవేంటో మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడికి వెళ్ళినట్లయితే మొత్తం క్వశ్చన్ మార్క్ వేసి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో వీటి సైజ్ చూడండి ఒకసారి, 40.96 KB, 32.77 KB కనిపిస్తున్నాయి. ఒకసారి దీన్ని ఓపెన్ అయితే చేసి చూద్దాం. టెక్స్ట్, ఆడియో, వీడియో, ఒకసారి వీడియోలోంచి ఓపెన్ చేసి చూద్దాం. క్యాంట్ ప్లే దిస్ ఫైల్, ఒకసారి ఆడియోతో ఓపెన్ చేసి చూద్దాం. సో ఆడియో కూడా ఓపెన్ అవ్వడం లేదు. అండ్ ఒకసారి టెక్స్ట్తో ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది కూడా ఓపెన్ అవ్వడం లేదు. సో మనమేమనుకుంటామంటే, ఈ క్వశ్చన్ మార్క్ ఉండేసరికి ఇది క్యాచ్ చేయమో అని అనుకుంటూ ఉంటాం. సో అలా అనుకునేసి డిలీట్ చేస్తే మాత్రం మీ డేటా అయితే అయిపోద్ది. అండ్ ఇక్కడ NTA అనే ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. సో మనకు డేటా మొత్తం దీనిలోనే ఉంది, 161.79. ఇంతకుముందు డేటా 161.88 కనిపించింది కదా, సో వీటన్నింటిని ఇంక్లూడ్ చేసుకొని మనకు 161.88 చూపించింది. సో ఈ ఫోల్డర్ని ఇక్కడ సిస్టమ్ ఆండ్రాయిడ్ అనే ఫోల్డర్ ఉంది కదా, దీన్ని డెఫినెట్లీగా మీరు మీ ఫోన్లో ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డిలీట్ చేయకూడదు. ఒకవేళ డిలీట్ చేశారనుకోండి, మీ ఫొటోస్ అండ్ వీడియోస్ డెఫినెట్లీగా డిలీట్ అయిపోతాయి. సో ఆ తర్వాత మళ్ళీ రికవర్ చేసుకోవాలి అనుకుంటే, నేను చెప్పినట్టు ఇంతకుముందు 2 ట్రిక్స్ అండ్ 8 ట్రిక్స్ కూడా పనికిరావు. సో దీన్ని డిలీట్ చేయకుండా ఉండండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.